పరమేశ్వరుని పాట పాడుతున్నటువంటి నాయకుడు, 10 సంవత్సరాలు గెలవకుండా అన్నాన్ని పిలవగానే ప్రతి సమయాన్ని ఆదుకుంటున్నటువంటి నాయకుడు మన మధ్యకి ఈరోజు రావడం చాలా అదృష్టం. మనం ఎన్నోసార్లు కూడా ప్రార్థన చేశాం ఈ స్థితి మనం పొందుకోవాలని. మరి ఈ స్థితిని దేవుడు కలిగించాడు, మరియు ఉన్నతమైనటువంటి స్థితిని ఇంకా దేవుడు ఎదిగింప చేయాలని మరి ప్రతి ఒక్కరు కూడా దైవ సమన్వయం పాఠమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారైనటువంటి భూపతిరెడ్డి సార్ గారికి ఆయన జన్మదిన వేడుకల్లో, పరమాత్ముడైనటువంటి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా అదృష్టకరం. మరియు దుబాయ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కూడా వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నా. అదేవిధంగా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ భూమి మీద కారణ జన్ముడుగా ఈ రూరల్ ప్రాంతంలో నా తండ్రి మీరు నీ కుమారుని జన్మింపజేసి బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద స్థితిలో ఉన్నటువంటి ప్రతి జనాంగానికి మరణ నూతన ఉత్తేజము, ఇందిరమ్మ రాజ్యాన్ని, దైవ సంబంధమైనటువంటి రాజ్యాన్ని నెలకొల్పడానికి కొరకు మీరు ఇంటి అవకాశాన్ని భూపతి రెడ్డి గారికి ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాం నా దేవ. మిగిలినటువంటి కాలంలో ఈ రూరల్ ప్రాంతంలో భూపతి రెడ్డి గారిని ఇంకా అంచెలంచెలుగా ఎదిగింపజేసి అనేకమైనటువంటి వారికి సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు దయచేయాలని కోరుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవ ఇంకా ఉన్నతమైన స్థితిలో మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి ఇంకా అనేక మందికి సేవ చేసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లోనూ అనేక మంది మేలు పొందుకునేటువంటి రీతిగా కారణ జన్ములుగా నిలబెట్టుకోమని నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కేక్ కట్ చేసుకుందాం, మంచి పాట పాడుతా. ఏ క్షణాన్ని నువ్వు ఫోన్ చేసినా కానీ నేను సిద్ధంగా ఉంటాను, నువ్వు మాత్రం పని చేయవలసిందని చెప్పగానే మరలా పని ప్రారంభించేశాము. ఓన్లీ సార్ చెప్పింది ఇంక దుబ్బాక మాత్రమే చెప్పాడు, కానీ నేను చేయవలసింది ఎంతవరకు చేశాను తెలుసా? నా మాట వినేటువంటి దైవసేకులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఫోన్ చేసి ఇది పరిస్థితి సారీసారి గెలుస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఊళ్ళల్లో సారు వస్తారు, ఏ పరిస్థితుల్లో రాత్రి అర్ధరాత్రి తట్టినా కానీ సారు ఫోన్ చేయడానికి, పని చేయడానికి సిద్ధంగా ఉంటాడంటే కొంతమంది నమ్మలేదు. నమ్మకపోతే అక్కడ ఉండి కొంతం సారుకు కాల్ చేయించారు, కాల్ చేస్తే సారు లిఫ్ట్ చేయగానే వాళ్ళు చాలా సంతోషించారు, దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇద్దరు వ్యక్తులైతే డైరెక్ట్ గా సార్ క్యాంపస్ పక్కన ఉండడం చూసి సార్ తో నేను కలుస్తున్నప్పుడు నేను చూస్తాను ఒకసారి నాకు నమ్మకం ఉందా లేదా అంటే సార్ దగ్గర కలుసుకున్నప్పుడు వాళ్ళు చూసి చాలా సంతోషించారు. అప్పుడు అన్నారు సార్ ఖచ్చితంగా చేయగలుగుతాడు, ఏ రాత్రి అయినా సరే మనకు మరలా గేటు ముందు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు, ఏ సమయానికైనా సార్ దగ్గరికి వెళ్ళి పని చేయించుకొచ్చారు కాబట్టి అనే విషయాన్ని నమ్మి సార్ గెలిచిన తర్వాత కూడా మేము టచ్ చేసాము. సార్ గెలిచిన తర్వాత ఫోన్ లేవడతలా లేవట్టండి ఒకసారి టచ్ చేశారు నన్ను. సో అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు టచ్ చేసారు, ఫోన్ చేయి లేవడతారు, ఇంతకు ముందు లేవట్టండి కదా ఇప్పుడు లేవడతారు లేదని చెప్పేస్తే మళ్ళీ ఏం చేశారు అప్పుడు సార్ అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే సార్ లేవట్టి రాసు ఇక్కడ ఉన్నా ఓకే మీరు కలుస్తుంటే రండి పొద్దున్న 11 గంటలకి అన్నారు. మాకు ట్రాఫిక్ లో లేట్ అయిపోయి సార్ను మేము గ్రౌండ్ లో కలిసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయినా సార్ను బట్టి మేము అందరం కూడా ఒకసారి గర్విస్తున్నాం, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మరొకసారి గవర్నమెంట్ కావడానికి కొరకు ఎలాంటి స్థితికి రావాలంటే రూరల్ లో భూపేంద్ర రెడ్డి సారే మరలా ఎప్పుడు కూడా ఇందులో మార్పు లేకుండా స్థితిని రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ రూరల్ అంటే ఉపసంగ సారో ఉపసంగ సారనే రూరల్ అనే స్థితి కలిగించాలని మేము ప్రార్థన కూడా చేస్తుంటాం. అదే విధంగా మేము కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా దైవ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పైనను చెడ్డ వారి పైనను వర్షమును సూర్యుడిని కురిపిస్తున్నటువంటి కన్న తండ్రి ఆ విధంగానే అన్న గెలిచినా ఓటేసినా ఓటేయకున్నా మనం అందరికి సమానమైనటువంటి పరిపాలన ఇస్తూ గెలిచినటువంటి తర్వాత అందరికి కూడా అన్ని పథకాలు వర్తింపజేస్తూ నాకు ఓటేయలేదనేటువంటి ఇబ్బంది కలిగించుండ మేము చాలా ఇబ్బంది పడ్డాం మమ్మల్ని దగ్గరికి రాయే స్థితిలో చూసాము. అలా కాకుండా అందరికి సమానమైనటువంటి దాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సమయం, ప్రతి ఒక్కరికి ఆదరణ, ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తూ మమ్మల్ని అందరిని ఆదరించాలని నన్ను నాకు ఓటేయలేమని దూరం చేయకుండా మరలా ఈ రూలర్లో మనం అందరం గెలుపొంది ఈ 20,000 కాదు అసలు ఈ రూరల్ అసలు ఓటు బ్యాంక్ అనేది భూపతి రెడ్డి సరికి ఉండే స్థితి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాంటి విధంగా పరిపాలన జరిగించాలని సార్ రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రార్థన మండలి సంబంధించినటువంటి చర్చ్ మరి ఆ దేవుడు జీసస్ యొక్క బర్త్డే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో నేను మీ దగ్గరికి రావడం మరి నాతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు శేఖర్ గౌడ్ గారు, గోపి గారు, నరేష్ గారు, మరి గంగారెడ్డి గారు, అదేవిధంగా గంగారెడ్డి గారు, అదేవిధంగా రమేష్ శంకర్ గారు, మరి మనోహర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రాజ్కుమార్ గారు, మన ఎర్రన్న గారు, మహేందర్ గారు, మీ గ్రామస్థులైనటువంటి పూతన్న, మరి అదేవిధంగా అశోక్ గౌడ్ గారు, ఇద్దరు పేరు పేరున అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు నాతో, వాళ్ళందరూ కూడా పేరు పేరున మరి ముఖ్యంగా మీకు ఈ క్రిస్మస్ వేడుకల్లో నాకు పిలిచి ఆహ్వానించి మరి మీలో భాగస్వామిగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకునే భాగ్యం కలిగించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. అంటే చర్చకు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చాను, తర్వాత మళ్ళీ మన గ్రామంలో వచ్చినప్పుడు అంటే నాకు దుబ్బాక గ్రామం నాకు ఒక డాక్టర్గా చాలా అనుబంధం ఈ గ్రామస్తులతో, ఎందుకంటే లక్ష్మణరెడ్డి హాస్పిటల్లో నేను కన్సల్టెంట్గా ఉండేవాడిని, తర్వాత కూడా నేను హాస్పిటల్ పెట్టినాక కూడా మరి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కు నా దగ్గర పంపించేవాళ్ళు. సో ఇక్కడ అందరూ కూడా నాకు అంటే నేను అందరికీ ఎంతమైందో నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం మీకు సేవలు అందించిన కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి సంబంధం ఇవన్నీతో నేను నిజంగా గత ఎన్నికల్లో కొంచెం భయపడ్డా. అంటే గ్రామం ఏమో పెద్దది మరి నాయకత్వం ఏమో ముగ్గురు నలుగురు కనబడుతున్నారు పొద్దున్న అలాంటి అసలు అదే పాపం సీన్సే వాళ్ళకని తక్కువ రావు అయితే మరి ఏందో అని చెప్పి బాధ భయపడి మళ్ళా రాజ్కుమార్ కూడా పిలిచిన నువ్వు పొడమ్మ అది బతుకమ్మరా బతుకమ్మ టీవీ నుండి పని చేయ బాబు నీకు ఏదంటే నేను గెలిచిన తర్వాత నేను సెట్ చేస్తే కానీ నువ్వు వచ్చి ఉండదు నిల్వ అని చెప్తే నాకు భారీ మెజారిటీ ఇచ్చారు గ్రామంలో. మీకు అందరు కూడా ధన్యవాదాలు. ఇప్పుడే మాకు మొన్న నిన్న అసెంబ్లీలో రేవంత్ అని కూడా చెప్పాను, నేను గెలిచినంత మాత్రాన మీకు నాయకుడు కాలేదు, మీ యొక్క మీరు ఇచ్చినటువంటి అవకాశం నా దేవుడు నాకు కల్పించింది మీకు సేవ చేయడానికనే భావిస్తా ఉన్నా, కాబట్టి నీకు ఒక సేవకుడిగానే మేము ఉంటాం.
అయితే ఈ గ్రామస్థము గ్రామము అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తాను. అభివృద్ధి అనేది సరే ప్రభుత్వ పరంగా ఫండ్స్ వస్తుంటాయి, కొంచెం ఎన్నికాకుండా అవుతుంటే నడుస్తూ ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు. ఒక సంవత్సరం ఒక పని అవుతుంది, ఇంకో సంవత్సరం ఇంకో పని అవుతుంది. కానీ ఖచ్చితంగా మీ కష్ట సుఖాల్లో అన్నింటిలో నేను అందుబాటులో ఉంటానని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆహ్వానించి మరి దేవుడి యొక్క బర్త్డే సెలబ్రేషన్ అక్కడ కేక్ కట్ చేయించి మీ అందరితోని ఆ దేవుని ప్రార్థించుకునే భాగ్యం కలిగించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జీసస్ దయ వల్ల మీరందరూ మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అదే దుబ్బాక గ్రామస్తులు కాక యావత్ నిజామాబాద్ రూరల్ ప్రజలు మరి నిజామాబాద్ ప్రజలు అదే తెలంగాణ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలి. వాళ్ళందరూ కూడా మరి ఉన్నత స్థాయికి ఎదిగి మరి మంచి జీవితాన్ని మీకు అందరికీ కూడా మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి ఆ జీసస్ను ఉదయపూర్వకంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. గారు నరసనారాయణ గారు వచ్చి సార్కి సన్మానం చేయాలని మనవి చేస్తున్నాను. ఒకసారి ముందరికి వస్తే త్వరగా అదే విధంగా చాలా థ్యాంక్ యూ సార్. ఈ ప్రేమ ఎప్పుడు ఉండాలని ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా దుబాక ప్రాంతంలో ఒక రోడ్డు మాకు ఈ రోడ్డును డబుల్ రోడ్డు చూపిస్తానని చెప్పారు. జీసస్ దయతో నాకు అంత శక్తిని ప్రసాదిస్తారని ఆ రోడ్డు రావడము మనకెంతో ఘనమైన కార్యం కాబట్టి ఆశ్చర్యపదగిన విషయము. మరి అన్నగారు మరి వైద్య వృత్తిలో ఉన్నప్పుడు ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు అందించాడు, వారి సేవ కృతజ్ఞతలు చెప్పినా సరిపోయాయి. నా కాలు విరిగిపోయినప్పుడు నాకు కూడా చికిత్స చేసినారు, అది మరోలేనిది. అయితే మన మధ్యకు రావడము ఎంతో మన దీవెన ఆశీర్వాదాలు. అయితే మన సార్ గారికి టైం లేని కారణాన వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాలని ఆశీనులు అయితే కొంత చిన్న వారికి మరి మహిళా సోదరు మాధవపడుతున్న కాంగ్రెస్ నేతలకు పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం ఇవాళ దేవుడు అయినటువంటి జీసస్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నేను మీ అందరిని కూడా కలవడం, మరి ఆ సెలబ్రేషన్లో నేను కూడా భాగస్వామ్యం కావడం ఆ దేవుడి యొక్క దయతోనే జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంపదలతో మరి ఉన్నత స్థాయిలో మంచి ఆరోగ్యకరంగా సంపదతో ఆనందంగా జీవించాలని జీవించేటట్టు ఆ దేవుడు మనకు మీ అందరికీ మీకు అందరు కూడా అనుకరి అనుసరించాలని చెప్పి అదేవిధంగా ఈ దుబ్బాక గ్రామ అభివృద్ధిలో మరి విశాఖపట్నం అభివృద్ధిలో అన్ని రంగాలలో మనము ముందుకు తీసుకెళ్ళడానికి ఆ దేవుడు నాకు ఆ శక్తిని ఆ అవకాశాన్ని కల్పించాలని చెప్పి కోరుతూ, మరి మీకు అందరు కూడా నిజంగా అంటే కొంచెం పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎప్పుడు Thank you.